పోనీలండి, అందరూ బాగుంటుంది కావాల్సింది, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. గాదు వెంకటేశ్వర గారు, మొత్తానికి అసలు ఈ పార్టీ ప్రతిష్ట సంస్థాగతంగా బలంగా ఉంటే అసలు మా అభ్యర్థులతోటి మా కౌన్సిలర్తోటి పని ఏంటి అంటున్నారు? ఒకటేనండి, ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ బలం పెంచుకునే పనిలో ఉంటది, ఉండాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా ఓటర్లు ఎక్కడో కొత్తగా పుట్టరు, మనకి అవును, నాయకులు అప్పుడప్పుడు కొత్తగా పుట్టరు. అంటే ఇప్పుడు పుడుతున్నారండి, అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతము తెల్లారపాటికి రాజకీయ నాయకుడు పుడతారు అనుకోండి, కానీ నాయకులను అటు ఇటు మారటం అనేది జరుగుతూ ఉంది. నేను అంటే జరగకూడదని కాదు, కానీ అది నైతికత కాదంటున్నాను. అని చెప్పి ఒక పార్టీ గెలవాలంటే ఖచ్చితంగా అంత ముందు ఉన్నటువంటి పార్టీకి వేసాను, ఇటు వేస్తాను కదా గెలిచేది. ఎక్కడ పెద్ద ట్రాన్స్ఫర్ ఏం కాదు కదా, అటు ఇటు ఇటు ట్రాన్స్ఫర్ అయ్యే కదా, సింపుల్ కదా అది. అవును, ఒకసారి అటు వేస్తే వాళ్ళు గెలుస్తారు, లేదంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇటు వేస్తే గెలుస్తుంటారు, జరుగుతూ ఉంటది. సో ఆ ట్రాన్స్ఫర్ ఎట్లా ఉంది, అట్లా కూడా నాయకులు అని చెప్పుకునే వాళ్ళు అట్లా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు అనేది నేను అనేది. కానీ ఇవాళ ఏంటంటే ఉన్న వాళ్ళని పెంచే కంటే రెడీమేడ్ గా తెచ్చుకుని ఇన్స్టెంట్ గా నాయకులను చేద్దామనే ఆలోచన పార్టీని నడిపేటటువంటి నాయకుల్లో ఉండకూడదనేది నా భావన. రైట్. ఇప్పుడు ఒక నాయకుడిని నమ్ముకుని ఒక పార్టీలో ఎదుగుదామని వచ్చినప్పుడు నువ్వు ఇన్స్టెంట్ లీడర్ ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫైనాన్షియల్ వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు, ఆల్రెడీ అంతకుముందు ఉన్నారు కాబట్టి ఆ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. మరి కొత్త రకంగా వద్దామనుకున్న వాళ్ళు కానీ ఎదుగుదామనుకున్న పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళు కానీ పరిస్థితి కొంచెం ఆలోచించాలి కదా. నేను సో ఆ కంటెక్స్ట్ లో నేను అనేది ఏంటంటే ఒక నైతికత ఉండాలని అంటున్నాను. కానీ ఇవాళ పరిస్థితులు ఏంటంటే ఇవాళ గడిచిందా లేదనే పరిస్థితికి రాజకీయ పార్టీలు కూడా వచ్చేసినాయి కాబట్టి అవును, ఇలాంటి ఇలాంటి పరిస్థితులు వస్తాయని నేను అనుకుంటున్నాను. కానీ దాని సమర్థనేం కాదు ఖచ్చితంగా. లోకల్ బాడీస్ అనేది చూడండి, మీరు లోకల్ బాడీస్ అనే దానికి ఏమవుతుందంటే ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్లు ఉన్నారు, ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లు ఏదో పార్టీకి సింపతైజర్ కానీ పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కాదండి. అవును, ఖచ్చితంగా వాళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. వాళ్ళకి పంచాయతీ వరకు వచ్చేదానికి పంచాయతీ ప్రెసిడెంట్ కి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ సిస్టమ్ లో వాళ్ళను కూడా ఎందుకు పనికిరాని వాళ్ళలాగా చేశారు. ఒకళ్ళు వచ్చి ఒక సిస్టమ్ పెట్టి, ఇంకోళ్ళు వచ్చి ఇంకో సిస్టమ్ పెట్టి అసలు ఆ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఆ పంచాయతీ ప్రెసిడెంట్లు ఇప్పుడు వస్తానంటారు, వాస్తవానికి వాళ్ళు సింపతైజర్ జగన్ ఏ పార్టీకి సంబంధించిన కాదు. అలాంటి వాళ్ళని తీసుకున్నప్పుడు మేము మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే సార్, ఇతను నిజంగా పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళు కాదు కదా. అవును, వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పంచాయతీని అభివృద్ధి చేసుకుంటే వస్తానన్నారు. ఇప్పుడు ఇందాక మాణిక్రావు గారు, బాజీ గారు అన్నట్టుగా ఈ గత 5 సంవత్సరాల్లో జరిగిన పని ఏంటి, దాదాపుగా వాళ్ళ లోకల్ బాడీస్ అన్ని కూడా ఇనానమస్ చేశారు, ఎక్కడ కూడా పోటీకి రాని వాళ్ళ ఎవరిని అసలు ఈ మమ్మల్ని కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ పోటీకి రానివ్వకపోతే తర్వాత ఏమైంది, టీడీపీ వాళ్ళు అసలు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంకెందుకు ఉండటం, అసలు మేము బాయ్కాట్ చేస్తామని లోకల్ బాడీస్ బాయ్కాట్ చేశారు వాళ్ళు. మీరు బీజేపీ వాళ్ళు మేము కొన్నిసార్లు బీజేపీ వాళ్ళం కానీ మేము కానీ కొన్నిసార్లు మేము పోటీ చేస్తాం, మేము ఉన్నాం, మేమేం బాయ్కాట్ చేయాలి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా కొట్టైనా సరే వస్తామని. ఇందాక అన్నట్టుగా మాకు ఒక సీటు ఉన్నా కానీ మేము ఆ రోజు నుంచి పోరాడుతున్నాం, ఈ రోజుకి మేము అధికారంలోకి భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చాం మేము. సో ఇది ఈ రకంగా రాజకీయ నాయకుడు అనే ప్రయాణం ఉండాలి తప్పితే తెల్లారపాటికి నేను అధికారంలోకి వచ్చేయాలనే ఆలోచన ఉంటే అది మనుషులకు మంచి కేటాయన కాదు. నాకు అనిపిస్తుంది నేర్చుకోవడానికి తప్పితే మనుషులకి అతను ఉన్నటువంటి ప్రాంతానికి మంచి చేయడానికి మాత్రం వచ్చేవాళ్ళు కాదనేది నా భావన. ఎవరో రాక ఎవరో రాక గాదే వెంకటేశ్వరరావు గారికి ఇబ్బందిని కలిగిస్తుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. నథింగ్ నథింగ్, డోంట్ ఫీల్. నాకు అసలు ఆలోచన లేదు. ఎందుకంటే మేము ఇందాక మీరు అన్నారు అది సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ మాది. సరే, అన్ని పార్టీలు సిద్ధాంతాలు ఉన్నాయో లేవో అనేది ఎవరి పార్టీ వాళ్ళు బోధించుకుంటారు. కానీ ఎక్స్ప్రెషన్ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది కొన్ని సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ. మీరు ఒకసారి చూసుకోండి, ఒకసారి పార్టీ మనుగడ, పార్టీ పుట్టుకలప్పుడు సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ ఏదైనా ఒకసారి మీరు చర్చ చేయండి. చర్చ చేస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ కొన్ని సిద్ధాంతాలతో వచ్చాం మేము, ఆ సిద్ధాంతాలతో ఉన్నాం మేము. మాకు ఇక్కడ ఆశయం ముఖ్యం, ఆశ కాదు మాది, మాకు ఆశ లేదు, మాకు ఒక ఆశయం తెలుతున్నాం. మాకు ఆశయం ఉంది కాబట్టి ఇవాళ కూటమిలో మేము 21 స్థానాలతో ఆగిపోయాం మేము. అదే మాకు ఆశ ఉంటే మేము మొన్న ఫైట్ చేద్దాం మా నాయకుడి దగ్గర. ఎట్లా 21 అవుతారండి మీరు, మన కాళ్ళకంటే ఎక్కువ బలం ఉంది, మనం రోడ్డు మీదకి వస్తున్న వాళ్ళు వచ్చారు అని మేము కూడా మా నాయకుడి దగ్గర ఫైట్ చేయగలిగాము. కానీ మాది సిద్ధాంతాలు ప్లస్ ఆశయం ఉన్న పార్టీ, అందుకని మేము ఎప్పుడు కూడా అలాంటిది మాకు ఇంకోళ్ళు వచ్చారు మేము వస్తే మేము బలం మాకు బలం అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము వెళ్తాం చెప్తాం. కానీ మాకు అలాంటిది ఉండదు బ్రహ్మనాయుడు గారు. ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే సిద్ధాంతాలు ఉండాలి రాజకీయ పార్టీకి, ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఒక ఆశయం ఉండాలి. ఆశదేముందండి, ఆశ తీరవచ్చు తీరకపోవచ్చు, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ఆశ లేకుండా అసలు మనిషి బతకలేడు, ఆశ ఉంటేనే మనిషి ఈ భూమి మీద బతకగలుగుతాడు. సో ఆశ అన్ని అందరికి తీరవు, కొంతమంది ఆశ తీరుతుంది.
చాలా మంది ఆశ ఆశ కానీ మిగిలిపోతుంది. సో ఆశయం అనేది గొప్పది ఎప్పుడు కూడా, ఆశ ఎప్పుడు గొప్పది కాదు. అందుకని మేము జనసేన పార్టీలో ఉన్న వాళ్ళం అందరం కూడా ఆశయంతో ఉన్నవాళ్ళని తప్పితే ఆశతో ఉన్నవాళ్ళం కాదు. కనుక మాకు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాదు. మా ధ్యేయం రాజకీయాల్లో మనకు వీలైనంత మంచి చేద్దామని. ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మనుషులు మంచి చేద్దామని ఒక ఆశయంతో ఉన్నాం కాబట్టి మాకు ఎప్పుడు కూడా వేరే ఆలోచన ఉండదు. మా ధ్యేయం గానీ మా ఆశయం గానీ మా ఆలోచన గానీ రాష్ట్రం హితం కోరుకుంటాం మేము ఎప్పుడు కూడా. రైట్ బాజీ గారు. సో గాది వెంకటేశ్వర గారు ఎందుకో నాకు ఈరోజు ఏదో కాస్త ఆవేదన వేరే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా నేను నథింగ్. కానీ అర్థం చేసుకోండి, ఎందుకంటే రాజకీయాలు అందరం చేస్తాం. ఇప్పుడు కార్యక్రమం ఎప్పటి నుంచి ఉన్నాడు బాజీ గారు, ఎప్పటి నుంచి ఉన్నాడు ఎప్పటి నుంచి ఉన్నాడు మాట్లాడదాం బాజీ గారు. అధికారం కోల్పోయినటువంటి పార్టీకి సంబంధించి రమేష్ గారు మాట్లాడిన మాటల్లో ఒక వారు గమనించినటువంటి అంశాలు మాత్రమే వారు నోటీస్ తీసుకెళ్ళదలుచుకున్నారు అండి. ఎందుకంటే వాళ్లే అన్నారు స్వయంగా, సైకిల్ పాడైపోయింది రిపేర్ వచ్చింది బయట పారేయండి ఉల్లిపాయలు వేసేయండి అని చెప్పాను, గ్లాస్ తీసుకెళ్లి షింక్లో పారేయమని చెప్పాను అన్నారు, ఫ్యాన్ కరెంటు పాస్ అవ్వకపోతే ఫ్యాన్ ఆగిపోయింది ఫ్యాన్ పరిస్థితి ఏమైంది అనేది వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇది లౌక్యం కాకపోయినప్పుడు కూడా అంశం మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని మింగిన ఒక అనకొండండి. కాంగ్రెస్ పార్టీ నేతగా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఏదైతే ఉందో తను నడిపినటువంటి పార్టీలో ఆయన ఒకప్పుడు యూపీఏ 2లో జరిగినటువంటి ప్రభుత్వాన్ని కూల్చినటువంటి పరిస్థితి ఏదైతే మద్దతు ఉపసంహరించినటువంటి ఆనాటి వామపక్షాలు చేసినటువంటి ఉపసంహరణలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంలో ఉన్నటువంటి మందా జగన్నాథాన్ని కానీ ఆదికేశ్వర నాయుడు కానీ ఇంకొకళ్ళని ముగ్గురు ఎంపీలని ఇక్కడ కొనుక్కొని ఆయన కేంద్రానికి అందించాడు. కేంద్రం మీద ఆయనకు ఉండేటువంటి భక్తి అది. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చంపడం కోసం వైఎస్ఆర్సీపీ చేసిన ప్రయత్నంలో సక్సెస్ అయింది. కానీ ఈ రోజున అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు ఎత్తుకునేటువంటి పరిస్థితి అయిందని. ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతం మీద కాదు, ఓన్లీ పోరాటం మీద ప్రజా పదవుల ఆరాటం మీద ఏర్పడేటువంటి పార్టీ కాబట్టి చెదిరిపోయేటువంటి పరిస్థితి. అది ఆయన సొంత ఇంట్లోనే జరిగింది బ్రహ్మనాయుడు గారు. నేను జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పినటువంటి చెల్లి మళ్ళీ 2019-24 వచ్చేసరికి ఆ బాణం ఎవరి గుండెల్లో గుచ్చుకుందో మనకు తెలిసినటువంటి పరిస్థితి. 2019లో విజయమ్మ నా కొడుకు కూటమి నేతలు ఉన్నారనేది వైకాపా వాళ్ళ ఆరోపణ. ముగ్గురు ఇప్పుడు ఓడిన తర్వాత ఆడే మాటలు చాలా లెక్కగా ఉంటాయి, అవన్నీ వాళ్ళు ఆడే మాటలు. కానీ విజయమ్మను కొనగలుగుతుందా, కూటమి శర్మిలాని కొనగలుగుతుందా, రాజశేఖర రెడ్డి బిడ్డను కొనగలుగుతుందా అంటే వాళ్ళు మళ్ళీ ధైర్యంగా చెప్పలేదు. అదే కొనే లెక్కలు అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంటారు కదండి, ఆయన కూడా వచ్చేసి ఈ దొడ్లో కూర్చొని నాకెందుకు ఈ పార్టీ మీ బాధ మీద పడండిరా బాబు కావాలనుకుంటే అందరినీ కొనగల స్థితి మంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంకేముందండి, అందులో లెక్క తెలిసిందే కదా. విజయమ్మే స్వయంగా నా కొడుకుని గెలిపించమని 19లో చెప్పి 24లో నా కూతురుని గెలిపించాను, నా కొడుకు గెలవపోయినా బాధలేదు అనేటువంటి పరిస్థితి తల్లే చెప్తే కొడుకు గురించి. ఇంకా తల్లి దగ్గర నుంచి కొడుకును ఎవరు కొనుక్కుంటారో చెప్పండి. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తానండి, వాళ్ళు ఏం సవాల్ ఇస్తున్నారంటే బ్రహ్మనాయుడు గారు వాళ్ళు ఏమన్నారంటే జెండలు జతకట్టడమే మీ ఎజెండా, మీరందరూ జెండాలుగా పోటీలుగా ఇస్తారు, సింహం ఇక్కడ సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పని దగ్గోలు సిద్ధం సభల్లో తీసుకెళ్ళింది. రమేష్ గారు సమయం ఇస్తాను, ఇందాక కంపేర్ చేస్తే అందరికన్నా మీకే ఎక్కువ ఇచ్చాను, మీకు చివరిలో కూడా ఎక్కువ సమయం ఇస్తాను. సింహం జనానికి కనపడకుండా పారిపోయే పనిలో ఉంది. ఈ రోజున సింహం వెనకాల ఉన్నటువంటి పిల్లులు ఏమైతే ఉన్నాయో మొత్తం కూడా ఎటు దొరికితే సందడు దొరికితే పారిపోయే పద్ధతిలోకి ఆటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. మేము సింహాలం పులులు అని జంతు భాష మాట్లాడుకునేటువంటి నాయకులు ఏదైతే ఉందో 5 సంవత్సరాల పాటు చేసినటువంటి పాలన ప్రజలలో వచ్చినటువంటి విద్వేషమైనటువంటి వ్యతిరేకత ఏదైతే దానికి సమాధానం చెప్పుకోవాలి తప్ప, మేము చాలా మంచి వాళ్ళం ప్రజలెందుకు మమ్మల్ని ఓట్లేదని ఆలోచన చేస్తే దాని ఫలితాలు ఎలా ఉంటాయనేది. ఇప్పుడు ఈ 11 మంది కూడా ఒకటి అవుతారా, ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి అవుతారా, లేకపోతే మిగతా 10 మంది ఏమైపోతారనే తెలియని పరిస్థితి. వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదండి, వాళ్లే పాపం ఎప్పుడు ఏ పరిస్థితిలో వెళ్ళిపోతే బాగుండేటువంటి పరిస్థితిలో ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు రాజీనామా, ఒక్కొక్క నియోజకవర్గం కన్నా రాజీనామా,
గతంలో మంత్రిగా చేసిన వాళ్ళు ఎన్నికల ముందే మారిపోయారండి. ఎన్నికల ముందే 6 ఎంపీలు పార్టీ మారిపోయారు. ఎన్నికల ముందే ఎమ్మెల్యేలు దాదాపు 23 పార్టీల నుంచి బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళే 20 పనిచేయట్లేదని వీళ్ళే మార్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక వ్యాపారంతో కూడినటువంటి స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలతో కుట్ర కోణాలతో ప్రజలను పీడించి ప్రజల దగ్గర నుంచి లాభించినంత వరకు లాక్కునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఒక రాజకీయ వ్యవస్థ పేరు వైఎస్ఆర్ సిపి. అది వాళ్ళ కూలిపోయిందండి. మళ్ళీ అది కూడగట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాదు, రమేష్ గారు బాగా ఆలోచించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది వాస్తవ విషయం. మాణికరావు గారు,